ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక పక్క అమలు చేస్తూనే మరో పక్క ప్రతిపక్ష నేతలపై దూకుడు పెంచారా? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై జగన్ సర్కార్ దూకుడు పెంచింది. అయితే చంద్రబాబులాగే మాటలు, ఎత్తులు ఎత్తుగడల కంటే జగన్ నెమ్మదిగా దూకుడుగానే నమ్ముకుంటున్నారు. అలాంటి దూకుడే ఇప్పుడు మళ్లీ కనిపిస్తుంది. ఇంకా టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తామని ఇప్పటికే అధికార నేతలు ప్రకటించారు. దీంతో జగన్ గత అవినీతిపై దూకుడు పెంచారనే చెప్పవచ్చు. చంద్రబాబు మాటల మనిషి, చేతలకు వెళ్లడానికి చాలా ఆలోచిస్తారని తమ్ముళ్ళు ఆఫ్ ద రికార్డ్ గా అంటారు. అదే జగన్ విషయం తీసుకుంటే ఆయన మాటలు తక్కువగా ఉంటాయి, మనసులో ఏముందో ఎవరితోనూ పంచుకోరు. ఆయన ఎత్తులు ఎత్తుగడల కంటే దూకుడునే నమ్ముకుంటారు. అలాంటి దూకుడే ఇప్పుడు మళ్లీ కనిపిస్తుంది. గత చంద్రబాబు సర్కార్లో జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణకు జగన్ మంత్రివర్గం ఆదేశించడాన్ని ఆ విధంగానే చూడాలి. ఇందులో విశేషం ఏంటంటే, చంద్రన్న పథకాలు పేరిట జరిగిన అవినీతితో పాటు అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ మీద ఉచ్చు బిగించేలా జాగ్రత్తగా కథ నడిపించారు. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో జరిగిన వందల కోట్ల స్కామ్ మీదనే సిబిఐ విచారణ చేస్తుందని అంటున్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీలు ఎక్కడ ఆగే పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? క్యాపిటల్లో, రాజధానిలో కూడా అక్రమాలు జరిగినాయంటే రండి, కాసుకోండి, అరెస్ట్ చేయండి, దమ్ముంటే రండి, మమ్మల్ని అరెస్ట్ చేయమన్నాడు. దాని మీద సిట్ వేస్తే పరిగెడుతున్నారు, కక్ష సాధింపులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అందులో చట్టం తన పని చేసుకుపోతూ ఎవరెవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దాంట్లో దోపిడీలు చేశారో, రాజధానిలో అందరూ ఒకళ్ళొకళ్ళు అరెస్టులు అవుతున్నారు. ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతాకి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అదే క్రమంలో చంద్రన్న సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, ఈ మూడింటి మీద కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపింది. ప్రాథమికంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ, చంద్రన్న సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, వీటిల ప్రొక్యూర్మెంట్లో సుమారుగా గ్లేరింగ్గా అంటే కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో టెండర్ల లోపాల్లో కానీ, టెండర్ల అప్పచెప్పటంలో కానీ, కొనుగోలులో కానీ అన్నీ కూడా రూల్స్కి విరుద్ధంగా, టెండర్ రూల్స్కి విరుద్ధంగా, సాధారణ నియమాలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 150 కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక మంత్రివర్గ సబ్ కమిటీ విచారణలో తేలటం జరిగింది. చంద్రబాబు గత ఏడాదిగా ఎప్పుడూ సవాల్ చేస్తూ వచ్చారు, దమ్ముంటే సిబిఐ విచారణ జరిపించుకోండి అంటూ గట్టిగానే మాట్లాడారు. మాది స్వచ్ఛమైన ప్రభుత్వం, ఎక్కడా ఒక్క అవినీతి జరిగిందని నిరూపించుకోలేకపోయారు, తోక ముడిచారు అంటూ ఘాటుగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక తండ్రి వైఎస్ఆర్ హయాంలోనే ఎన్నో కమిటీలు వేసి నిరూపించలేదు. జగన్ ఏం చేయగలడని కూడా బాబు రంకెలు వేశారు. అయితే ఇప్పుడు దానికి సరైన జవాబు అన్నట్లుగా జగన్ సిబిఐ విచారణకు ఆదేశించారు. పైగా నేరుగా బాబు, ఆయన కొడుకు లోకేష్ టార్గెట్ గా ఈ విచారణ అంశాలు ఉండడం విశేషం. చంద్రబాబు సర్కార్లో ఎక్కడ అవినీతి జరిగింది అన్న దాని మీదనే జగన్ దృష్టి పెట్టారు. ఓవైపు అమరావతి స్కామ్ విషయంలో ఆయన సిఐడి విచారణ జరిపిస్తున్నారు, అది తీగను దాటి దొంగ వైపుగా కదులుతోంది. ఇంకోవైపు ప్రభుత్వ పరంగా వివిధ శాఖల్లో జరిగిన అవినీతి మీద కూడా ఉపసంఘాన్ని నియమించారు. ఇక్కడే జగన్ మాస్టర్ మైండ్ బాగా పనిచేసిందనుకోవాలి. మంత్రివర్గం, ఉపసంఘమే చాలా వరకు ఆధారాలు సేకరించి నివేదిక సమర్పించింది. దాంతో దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించడం ద్వారా జగన్ కీలక ఆధారాలే వారికి అందించి దర్యాప్తు సులువు చేయబోతున్నారు. ఫైబర్ గ్రిడ్ పేరిట జరిగిన మొత్తం వ్యవహారాలను నాడు ఐటీ మంత్రి లోకేష్ చూశారు. ఆయనతో కొంతమంది సన్నిహితులైన వారు జతచేరి తమకు కోరినట్లుగా కథ నడిపించారని అప్పట్లోనే ప్రచారంలో జరిగింది. ఇప్పుడు గురుచూసి మరీ దీని మీదనే సిబిఐ విచారణను వేయడం ద్వారా జగన్ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసింది. నాటి ఐటీ మంత్రి మీద కూడా విచారణ తప్పనిసరిగా ఉంటుందని మంత్రి పేర్ని నాని స్పష్టంగా చెప్పడంతో జగన్ టార్గెట్ పక్కాగా ఉందని అర్థమైపోతుంది. సిబిఐ విచారణను ఇంతకాలం కోరిన బాబు ఇప్పటిదాకా దాని పనితీరు మెచ్చుకున్న పెద్ద ఆయన ఇప్పుడు కిక్కురుమనలేని పరిస్థితుల్లోనే జగన్ వేగంగా దూకుడుగా పావులు కదిపారని అంటున్నారు. ఫైబర్ నెట్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రోగ్రాం ద్వారా ఏర్పడినటువంటి, అంటే దానిలో ప్రజలకి
ఇంటర్నెట్ సౌకర్యం అలాగే టెక్నాలజీకి బాగా దగ్గర చేయాలి ప్రజలనే సౌక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. దానిని వేమూరి హరికృష్ణ అనే ఒక ఆయన బాగా దగ్గర మనిషికి ఎవరైతే ఈవీఎం మెషిన్ల దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి దీని యాజమాన్యపు బాధ్యతలు అప్పచెప్పి ఆ ఫైబర్ నెట్ని నిర్మాణానికి టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అర్హతలు లేకపోయినా L1 కాకపోయినా అర్హతలు లేకపోయినా కూడా ఆ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అప్పచెప్పడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎన్ని వింత వింతలు అన్నమాట గత ప్రభుత్వంలో మనం చూస్తే రెండు రెండు అన్నారు. ఈ వింత వింతల్లోకి వెళ్తే నలుగురికి ఇచ్చి అందులో టెరాసాఫ్ట్ ఆయన కూడా ఒక ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి స్టాక్ మాత్రం రిసీవ్ చేసుకుని మిగతా వాళ్ళ స్టాక్ ఇవి కూడా రిసీవ్ చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా టెరాసాఫ్ట్ బాగుపడేట్టుగా తద్వారా ఎంతోమంది దాంట్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దాని యాజమాన్యం చూస్తున్నటువంటి ఈవీఎం కేసులో ముద్దాయిగా ఉన్నట్టు కానీ అందరూ లబ్ధి పొందారనే అపోహ కలిగేట్టుగా మనకి కనపడింది. 200 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి కూడా తీర్మానం చేయడం జరిగింది. మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి బయటికి తవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామె చర్యలు చేపట్టమన్నారు. నిజం నిలకడగా తేలుతుంది. కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, మీ ఒక్కొక్క పాపం ఆధారతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సిబిఐని కోరుతున్నారు. దీన్ని అందుకే సిబిఐకి ఇస్తున్నాం. త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో, ఫైబర్ నెట్ ఎవరు చూశారో, ఈ టెండర్లు ఎవరు పిలిచారో, దీనిందరూ కూడా అన్నీ తప్పకుండా మీ అందరి దగ్గరికి, అలాగే చంద్రన్న సంక్రాంతిలో, రంజాన్ తోఫాలో, క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో, మజ్జిగ ఎవరు సప్లై చేశారో, కందిపప్పు ఎవరు సప్లై చేశారో, ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో, మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వందిమాగలిగి ఎవరెవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి, వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికీ, అది మీరు కోరుకున్నట్టుగా, మేము వేసింది కక్షాదింపుతో కాదు, మీరు కోరుకుని దమ్ముంటే అన్నారు, దమ్ముని చూపించాకి మొత్తం ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇది చెప్తూ ఈనేటికి ఈ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవాళ జరిగినాయని మీకు చెప్తూ మరొకసారి ప్రజలకు చెప్తున్నాం. చంద్రబాబు కోరినట్లు జగన్ దూకుడు పెంచారనే చెప్పవచ్చు. సిబిఐ విచారణను ఇంతకాలం కోరిన బాబు, ఇప్పటిదాకా దాని పనితీరు మెచ్చుకున్న బాబు, ఇప్పుడు జగన్ దూకుడు చూసి బాబు షాక్ అవుతున్నాడు. అయితే ఈ మధ్య లోకేష్ ట్వీట్పై దూకుడు పెంచడంతో తర్వాత టార్గెట్ లోకేష్ బాబునే అంటూ ఇప్పటికే వైసీపీ వర్గాలు అంటున్నాయి. బాబు కూడా జగన్ దూకుడు చూసి భయంతో ఢిల్లీ పెద్దలతో టచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.